విశేషాలు చెప్తారు మనకి నాగార్జున గారు అండ్ శ్రేయ. మైసూర్లో ఆల్మోస్ట్ 20 డేస్ షూట్ చేసాం. బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ లొకేషన్స్, 50,000 acres ఆఫ్ పైరు పంటలు ఎక్కడ చూడలేదు. కనకు కళ్ళకి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, అండ్ ఆ పాటలాగానే అనూపించిన పాటలాగానే రొమాన్స్ లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేసింది సినిమాలో. అండ్ శ్రేయతో 2 సినిమాలు ఇంత ముందు చేశాను. వి హ్యావ్ ఎ గ్రేట్ కెమిస్ట్రీ ఇద్దరి మధ్యన, అండ్ చాలా బాగా వచ్చింది సాంగ్. అండ్ అంతకన్నా ఏమీ చెప్పలేనమ్మా. ఓకే శ్రేయ, ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ షూటింగ్స్ ఆఫ్ మై లైఫ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్, అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ నాగ్ సార్ ఆల్ ఓవర్ అగైన్. హీస్ మోర్ లైక్ అ ఫ్రెండ్. Just that moment where he sang I love you for Amla, I hope I also get a man like that someday. It was just magical. It just to see that, it was just beautiful. This movie also has these beautiful moments, and I'm sure you all will love them. And I feel really blessed to be part of such a wonderful film, to be part of. For me, this film is very close to my heart. I'll always remember it, and I'm sure you all will love it. For me, it's being part of history, and I'm very grateful to Vikram to pick me up for this film, to narrate the script for me. Full respect for everyone in the unit, for Supriya, to
make a beautiful film like that. And of course, blessed with a chance to work with A&R, sir. Finally, just thank you for letting me be part of this film. Thank you. Thank you so much, Shreya. And Nagarjuna garu, making of మనం మైసూర్ వర్షన్ ఒకసారి చూద్దాము, మీకు ఇంకేమైనా గుర్తొస్తే చెప్తారు కానీ దాని గురించి కాదు చెప్తూ. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫస్ట్ థ్యాంక్ అనూప్, చాలా థ్యాంక్స్. ఫస్ట్ సినిమాలో నాతో పాడిస్తాకి ట్రై చేయలేదు, ఊరికి ఇక్కడ పాడిస్తాకి ట్రై చేసావు ఈ పాట, థ్యాంక్ యూ దానికి. బట్ వాట్ అ వండర్ఫుల్, ఎంత చక్కటి పాట ఇచ్చావు నాకు. అండ్ అలాగే చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక్కొక్క లిరిక్ ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. మీరు ఈ పాటను ఇంకో పాట నాకు పాడి వినిపించినప్పుడు ఏంటోనండి, మంచి పాటలు తన్నుకుంటూ నా దగ్గరికి వస్తూ ఉంటాయి. నా ఫిల్మ్ కెరియర్ అంతా అట్లాగే, అండ్ మంచి మంచి పాటలు వస్తూ ఉంటాయి నాకు ఎప్పుడు. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ముత్యాలు లాంటి పాటలు ఇచ్చారు చంద్రబోస్ గారు, మరీ 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 థ్యాంక్ యూ. This is Anand Reddy, Manam production executive. Hi, this is Chunya, line producer of Manam. Mysore lo 15-20 days chesam, paddy field, Mysore palace. 50,000 acres spread lo you can see paddy fields. Ante mera akkada camera petti ee angle lo tippina it's beautiful. KRS డ్యామ్ దగ్గర చిన్న ఊరు ఉంది, అండ్ అక్కడ ఒక చిన్న గుర్స సెట్, దాని ఆపోజిట్లో చెట్టు ఉంది, ఇట్స్ లైక్ యూనో ఇలా క్రిస్ క్రాస్గా ఉంటుంది చెట్టు. దాని మీద ఆ డైరెక్టర్ దే వాంటెడ్ అ ట్రీ హౌస్ బిల్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్ టు హోల్డ్ అ పర్సన్. దెన్ దే హ్యాడ్ టు మేక్ ద స్టేర్స్ పైకి వెళ్ళడానికి, దట్ ఈస్ అబౌట్ 50 feet హైట్ అట్ పై. దాని ఎదురుగా ఇంకొక ప్లాట్ఫామ్ కట్టి దే పుట్ జిమ్మీ ఆన్ ద ప్లాట్ఫామ్. దాట్ జాబ్ దే డిడ్ ఇన్ 2 hours. స్టార్ట్ కెమెరా, యాక్షన్. Shreya Ghoshal, the song is called Chinni Chinni Aasalu. Chinni 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 aasalu naalo regene, chiru 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 chindulu manase vesene. Oh, chitti 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 ohalo edalo gene, em cheyanu tole prema nuvvele tudi varaku neetho. చాలా 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 బాగుంది నాగార్జున గారు, సో లవ్లీ. చిన్న ఎక్సర్సైజ్ అందరితో చేపిద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎక్స్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్, బట్ జస్ట్ ఫర్ చిన్న చేంజ్ ఓవర్ చేయట్లేదు అండి. మధ్య నిజంగా కూర్చొని వింటున్నాను, ఎక్సర్సైజ్ చేయట్లేదు చాలా మంది, నేను కూడా చేయట్లేదు. ఓకే, వెళ్తున్నాను. ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లాప్. యాక్చువల్లీ నేను ఒకసారి క్లాప్ చేస్తాను, అది ఇట్లా కాదు, ఆన్ బీట్, ఆన్ టైమింగ్. ఓకే, everybody, all of you akkada enkala.
పెట్టుకోవా. హరిచరణ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాజమౌన్ సార్, ఐ వాంట్ యూ టు క్లాప్ నౌ. నితిన్ గారు ప్లీజ్ వన్ వన్ టూ వన్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ఒత్తడిగానే. ఎవ్రీబడి మన టీమ్ నిజంగా నాన్న నేను చాలా స్క్రిప్ట్స్ విన్నాము ఆ టైంలో. డెఫినెట్గా ముగ్గురు కలిసి ఒక సినిమా చేయాలని వీ హర్డ్ లైక్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. కానీ విక్రమ్ స్క్రిప్ట్ వినిన్ వెంటనే ఐ థింక్ విత్ ద ఫస్ట్ హియరింగ్ వీ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ ఇట్.